అంటే నిన్న మొన్నటిదాకా ప్రాణాంతక జబ్బు. అయితే ఆధునిక వైద్యంలో చక్కటి మందులు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత నేపథ్యంలో టీబీ ఇప్పుడు ఎంత మాత్రం ప్రమాదకర జబ్బు కాదు. 3 లేదా 6 నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే చాలు, టీబీని ఇట్టే మట్టు పెట్టేయచ్చు. అయితే టీబీ అంటే ఇప్పటికీ మనలో చాలా మందికి అది ఊపిరితిత్తుల్లో వచ్చే జబ్బుగానే భావిస్తున్నారు. నిజానికి టీబీ అనేది మన ఒంట్లో ఏ అవయవంలోనైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అబ్డోమినల్ టీబీ అనేది ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తోంది. పొట్టలో టీబీ రావడానికి వెనుక కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలోనూ టీబీ వస్తుందా? అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అంటే ఉదరకోశంలో వచ్చే టీబీ అన్నమాట. ఈ ట్యూబర్క్లోసిస్ అందరికీ ఉన్న ఒక ఐడియా ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అనేది కేవలం ఊపిరితిత్తుల్లో వస్తుంది, టీబీ అనగానే ఊపిరితిత్తుల జబ్బు కింద కన్సిడర్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అవును, టీబీ అన్నది ఊపిరితిత్తులకు రావటం అన్నది చాలా ప్రాథమికంగా ఎక్కువ మందికి వచ్చే టీబీ ఊపిరితిత్తుల్లోనే ఉంటుంది. అంతేకాకుండా ఈ టీబీ అన్నది శరీరంలో ఏ భాగాన్నైనా అఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందులో ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఊపిరితిత్తుల్లో కాకుండా బయట వచ్చే ట్యూబర్క్లోసిస్లో ఎక్కువ శాతం పొట్టలో రావటం లేదా అంటే ఉదరకోశంలో రావటం అన్నది జరుగుతుంది. దీన్ని అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అంటాం. ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ని చాలాసార్లు మిస్డయాగ్నోసిస్ అన్నది చేయటం అన్నది జరుగుతుంటుంది. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్స్కి అవగాహన లేకపోవటం వల్ల అందులో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోలేకపోవటం అనేది జరుగుతుంటుంది. ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అన్నది ఇండియాలో చాలా కామన్గా జరుగుతుంది. పొట్టలో టీబీకి కారణాలేంటి? ఈ ట్యూబర్క్లోసిస్ అన్నది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఏ వయసులో వాళ్ళకైనా ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ డైరెక్ట్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానీ, అంటే కంటామినేటెడ్ ఫుడ్ లేదా ట్యూబర్క్లోసిస్లో ఉన్న పేషెంటు తన కళ్ళని మింగటం వల్ల కానీ, సో కొంత హిమటోజెనస్ స్ప్రెడ్ వల్ల కానీ అంటే బ్లడ్ ద్వారా కానీ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ వచ్చిన వాళ్ళకి ఎలా కనుక్కోవాలి, ఏ భాగాలు అఫెక్ట్ అవుతాయి అన్నది ముఖ్యమైన అంశం. ఈ అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ అన్నది అన్నవాహిక దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా అఫెక్ట్ చేయటం అన్నది జరగవచ్చు. అలాగే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ అన్నది ఏంటంటే లివరు, స్ప్లీను లేదా పేగుల చుట్టూ ఉన్న ఒమెంటమ్ అనే ఒక కొవ్వు పరకు కానీ, పెరిటోనియంకి కానీ, గర్భసంచికి కానీ, ట్యూబ్స్కి కానీ, ఓవరీస్కి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో పొట్టలో ఉన్న ఏ భాగానికైనా ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చే పాజిబిలిటీస్ ఉంటాయి. పొట్టలో టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి? కడుపులో నొప్పిలో రూపంలో కానీ, ఆకలి మందగించటం కానీ, కొంతమంది మనం తరచూ చెప్పినట్టుగా గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం, సో జ్వరం రావటము, ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవటం అన్నది ప్రధానమైన అంశాలు. ఇందులో 3 రకాలు ఉంటాయి. ఒకటి మనకు ఇంటెస్టైన్స్లో వచ్చేవి, అది అల్సర్ రూపంలో రావచ్చు లేదా పేగు మూసేసేటట్టుగా కన్స్ట్రిక్టింగ్ ఫామ్లో కూడా ట్యూబర్క్లోసిస్ అనేది రావచ్చు. అలాగే పొట్టలో ఏంటంటే కొంత నీరు చేరటం కూడా ఈ ట్యూబర్క్లోసిస్లో యొక్క ప్రధానమైన అంశం. చాలామంది ఈ పొట్టలో నీరు వచ్చినప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి. అందులో మన ఇండియన్ పాపులేషన్లో అతి ముఖ్యమైన కారణం ట్యూబర్క్లోసిస్. పొట్టలో టీబీ ప్రమాదకరమా? ఈ టీబీ అన్నది ఇన్ని భాగాలకు అఫెక్ట్ అవుతుంది, మరి మనం భయపడాల్సిన అంశం ఉందా అంటే నిర్లక్ష్యం చేసిన ట్యూబర్క్లోసిస్కి ఖచ్చితంగా భయపడాల్సిన అంశమే. నిర్లక్ష్యం అన్నది జరిగితే వ్యాధి ముదిరిపోయి పొట్టలో ఉన్న అన్ని భాగాలకు పాకిపోవటం వల్ల ఒక్కొక్కసారి మందులకు లొంగని పరిస్థితి ఏర్పడుతుంది. పొట్టలో టీబీని ఎలా నిర్ధారిస్తారు? ప్రతి ట్యూబర్క్లోసిస్, అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ సస్పెక్ట్ చేసినప్పుడు ప్రాథమికమైన పరీక్షల్లో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, 2వది వచ్చిందేను అవసరమైతే సిటీ స్కాన్ అనేది చేస్తాం. దాని తర్వాత ఒకవేళ కొలోనిక్ ట్యూబర్క్లోసిస్ అంటే పెద్ద పేగులో వచ్చిన ట్యూబర్క్లోసిస్ అయితే మనం కొలనోస్కోపీ పరీక్ష ద్వారా బయాప్సిస్ తీసుకోవటం అనేది చేసి తద్వారా డయాగ్నోసిస్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. అలాగే అన్నవాహికలో కానీ లేదా జీర్ణకోశంలో కానీ వచ్చినప్పుడు సో ఈ ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీసుకోవటం వల్ల తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది.
అయితే ఈ డయాగ్నోసిస్ కాంప్లెక్సిటీ ఎప్పుడు వస్తుందంటే చిన్న పేగులో, అంటే మనకు ఈ ఎండోస్కోపీకి అందుబాటులో లేని భాగంలో వచ్చినప్పుడు ఈ డయాగ్నోసిస్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఎంపెరికల్ ట్రీట్మెంట్, ఒక్కోసారి ఏంటంటే మన అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ద్వారా కానీ పేషెంట్ యొక్క కంప్లైంట్స్ వల్ల కానీ ఇంకొన్ని లక్షణాలని బేస్ చేసుకొని ఒక్కోసారి ఎంపెరికల్ ట్యూబర్క్లోసిస్ అనేది స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది. అలా కాకోకుండా ఒక్కొక్కసారి ఎండోస్కోపీ పద్ధతిలో కూడా బయాప్సిస్, అంటే చిన్న పేగులోకి ఎండోస్కోపీని పాస్ చేయటం ద్వారా కూడా బయాప్సిస్ తీసుకొని జరుగుతుంది. నీరు పరీక్షలో ఇన్కంక్లూసివ్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లాప్రోస్కోపీ ద్వారా బయాప్సీ, లింఫ్ గ్రంథ్ బయాప్సీ కానీ లేదా పెరిటోనియల్ బయాప్సీ కానీ లేదా లోపల ఉన్న కొవ్వు పొర యొక్క బయాప్సీ కానీ తీసుకొని టెస్ట్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అంశం. పొట్టలో టీబీకి చికిత్స ఎలా ఉంటుంది? ప్రాథమికంగా నిర్ధారణ చేసుకోవటం వల్ల ఈ ట్యూబర్క్లోసిస్ కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయటం, క్యూర్ చేయటం అన్నది జరుగుతుంది. ఒక్కొక్కసారి 6 నెలల నుంచి 9 నెలల వరకు ఈ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అన్నది జరిగి తీసుకుంటే క్యూర్ కావడానికి కంప్లీట్గా అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ఈ ట్యూబర్క్లోసిస్ కన్స్ట్రక్టివ్ ట్యూబర్క్లోసిస్ అంటాం, పేగును కంప్లీట్గా ఎన్సర్కిల్ చేసేసి బ్లాక్ చేస్తుంటాయి, ఇంటెస్టైన్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంటాయి, ఒక్కొక్కసారి డ్రగ్స్కి రెస్పాండ్ అవుతుండవు, అటువంటివి కంప్లీట్ ఎక్సిషన్ చేయాల్సి ఉంటుంది. ఆ భాగం కంప్లీట్గా తొలగించి మళ్ళీ పేగును రీయూనియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ స్టేజ్లో ఉంది, ఎటువంటి కాంప్లికేషన్ని గురి చేస్తుంది అనే దాన్ని బట్టి ట్యూబర్క్లోసిస్ యొక్క ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద ట్యూబర్క్లోసిస్ మందులకి రెస్పాండ్ అవుతుంది, కొన్ని ట్యూబర్క్లోసిస్లు మాత్రం సర్జికల్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రిపీటెడ్ ఫిస్టులాస్, ఆసనంలో ఫిస్టులాస్ వస్తున్నప్పుడు, రిపీటెడ్గా వస్తూ కారణం తెలియకోకుండా వస్తున్నప్పుడు, లేదా మల్టిపుల్ ఫిస్టులాస్ అంటాం, ఒక ఫిస్టులా కాకోకుండా 3-4 ఫిస్టులాలు వస్తున్నప్పుడు ఒక కామన్ కండిషన్ ట్యూబర్క్లోసిస్ని రూల్ అవుట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రెక్టంలో ట్యూబర్క్లోసిస్ ఉండి దాని మూలంగా కూడా ఇటువంటి ఫిస్టులాస్ పదే పదే రావడానికి లేదా మల్టిపుల్ ఫిస్టులాస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటప్పుడు ఆ ఫిస్టులా ట్రాక్ని మనం బయాప్సీకి పంపిస్తే మనకు ట్యూబర్క్లోసిస్ ఉందా లేదా అన్నది నిర్ధారణ అవుతుంది జరుగుతుంది. అటువంటి పేషెంట్స్కి 6 నెలలు లేదా 9 నెలల పాటు ఈ ట్యూబర్క్లోసిస్ యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే శుభ్రంగా రెస్పాండ్ అవుతారు, చక్కగా నయం అవడానికి ఆస్కారం ఉంటుంది. క్షయవ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవటం ద్వారా పొట్టలో టీబీని ఎలా మట్టు పెట్టవచ్చో, తిరిగి టీబీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతున్నప్పుడు మెంతులు, ఉసిరికాయలు, కరివేపాకు, బ్రాహ్మి ఆకుల్ని వేసి మరిగించిన కొబ్బరి నూనెను చల్లారాక తలకు పట్టించండి. ఇలా కొంతకాలం చేస్తే బాలనెరుపు తగ్గుతుంది.